ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఎస్ఐ ఆధ్వర్యంలో పశ్చిమ కృష్ణా జిల్లా నందిగామ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ కు న్యాయం చేయాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ దాదాపు 6 లక్షల మంది ఉన్నారు. వీరంతా ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ లో పనిచేస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్స్ మరియు కాలేజీ యాజమాన్యం వీరికి జీతాలు ఇవ్వడంలో పూర్తిగా చేతులెత్తేశారు. కొంతమంది మార్చి నెలలో లాక్డౌన్ ప్రకటించగానే రోజులు లెక్క పెట్టి జీతాలు ఇచ్చి ఏప్రిల్ నెల జీతాలు మేము ఇవ్వలేము అని చెప్పి ప్రైవేట్ టీచర్స్ ను లెక్చరర్స్ ను రోడ్డున పడేయడంతో తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈరోజు టీచర్స్ లెక్చరర్స్ కరోనా లాక్డౌన్ టైంలో వాళ్ళ జీవన పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఇటు ఆత్మగౌరవాన్ని చంపుకొని కిందకెళ్ళి పల్లె చేయలేని పరిస్థితి, ఇటు ప్రభుత్వం కానీ ప్రైవేట్ యాజమాన్యం కానీ వాళ్ళని ఆదుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బాబు గారు 12 నెలల జీతం ఇస్తాం అని జీవో పాస్ చేసి వదిలిపెట్టారు. దానికి బాధ్యత డిఈఓ ఎంఈఓ తీసుకోవాలని చెప్పారు. కానీ డిఈఓ ఎంఈఓ ఎక్కడా కూడా తీసుకోవట్లేదు. ప్రైవేట్ యాజమాన్యం కూడా మార్చి ఏప్రిల్ జీతాలు కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. కాబట్టి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా మేము అడుగుతున్నది ఒక్కటే, ప్రైవేటు యాజమాన్యానికి చెప్పి జీతాలు ఇప్పించాలి. అదేవిధంగా కరోనా లాక్డౌన్ టైంలో ప్రైవేట్ టీచర్స్కు లెక్చరర్స్కు 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి బీసీలకి అదేవిధంగా అమ్మఒడికి విద్యార్థులకి అనేక రకాల సంక్షేమ పథకాలతో మీరు వాళ్ళని ఆదుకుంటా ఉన్నారు. మరి ఈరోజు ప్రైవేట్ టీచర్స్ మీద ఎందుకని వివక్షత చూపిస్తూ ఉన్నారు? కాబట్టి వివక్షత చూపించకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ టీచర్స్కు లెక్చరర్స్కు మరి సహాయ సహకారం అందజేయాలి, 10,000 రూపాయలు ఇవ్వాలని. అదేవిధంగా వాళ్ళ డిమాండ్స్ ఏదైతే గుర్తింపు కార్డులు సర్వీస్ రూల్స్ అమలు చేయాలి, ఈఎస్ఐ పిఎఫ్ రావాలి, హెల్త్ కార్డు ఇప్పించాలి. మీరు పాదయాత్ర టైంలో అనేక రకాల హామీలు ఇచ్చారు ప్రైవేట్ టీచర్స్కు లెక్చరర్స్కు. హామీలన్నీ పెద్ద ఎత్తున అమలు చేయాలని, కరోనా లాక్డౌన్ టైంలో 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ఎస్ఎఫ్ డివైఎఫ్ఐకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.